ముందుగా మీడియా మిత్రులకి దళిత ప్రజా సంఘాల తరఫున నమస్కారాలు. మిత్రులారా, అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయము గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా తహసీల్దార్ కార్యాలయం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఉద్యోగాలు చేయకోకుండా అందుకు మా దగ్గర చాలా నిదర్శనాలు ఉన్నాయి. అవి మీ ముందు ప్రొజెక్ట్ చేయడానికి ఈరోజు దళిత ప్రజా సంఘాలుగా మీ ముందు కూర్చున్నాం. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం చుట్టుపక్కల టౌన్ చుట్టుపక్కల విలువైన భూములు ఏవైతే 08 భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని ఒక డిప్యూటీ తహసీల్దారు తహసీల్దారు సెలవులో పంపించి గత 2 సంవత్సరాలుగా అతనే తహసీల్దారుగా వ్యవహరించి ఇంకో సీనియర్ అసిస్టెంట్ ఇతను ఇద్దరు కలిసి కురుగుంట సర్వే నంబర్ 314లో 5 ఎకరాలు, రాజానపల్లి సర్వే నంబర్ 160లో 2 ఎకరాల 25 సెంట్లు, ఇటుకులపల్లి సర్వే నంబర్ 7-1లో 2 ఎకరాల 76 సెంట్లు, ఇటుకులపల్లి సర్వే నంబర్ 122-1B లో 2 ఎకరాల 77 సెంట్లు, ఇటుకులపల్లి సర్వే నంబర్ 156-2A లో 22 ఎకరాల 13 సెంట్లు, ఇటుకులపల్లి సర్వే నంబర్ 176-2A లో 3 ఎకరాలు, రాజీవ్ కాలనీ సర్వే నంబర్ 50లో 12 సెంట్లు. ఇవన్నీ అసైన్ భూములు. అసైన్ భూములకి ఎన్ఓసీలు ఇచ్చేకి లేదు. అయినా కూడా 12 సంవత్సరాల క్రితము మిలిటరీ వాళ్ళకి పట్టా ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని తాలూకా ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసిన ఘనత వాళ్ళకి దక్కుతూ ఉంది. మేము గత డిసెంబర్ 26వ తారీఖు ఆర్డీఓ గారికి మొత్తం ఆధారాలతో సహా కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి నిజమేనని తేల్చారు. అంతవరకే ఉంది కానీ దానిపైన ఎటువంటి చర్యలు లేవు. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగితే, దాదాపు 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగితే నామమాత్రమైన చర్యలు తీసుకొని జస్ట్ వాళ్ళని ఉరికే ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పంపించి చేతులు దుబ్బుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ విధంగా తయారైపోయింది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ భూములు రియల్టర్లు వాళ్ళ కన్నుబడి వాళ్ళకి ఏదో నామమాత్రంగా చేతిలో పెట్టి అవి వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇమ్మీడియట్గా మిలిటరీ పట్టాలు తయారు చేసి ఎప్పుడో 15-12 సంవత్సరాల క్రితం ఇచ్చినట్లు సృష్టించి ఈ రోజున అవి ఎన్ఓసీ ఇచ్చి రిజిస్టర్ అయినాయి. మీ ముందు ఈ పత్రాలన్నీ మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాం. రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ 08 భూములు ఏ విధంగా రిజిస్టర్ అయినాయి, ఇవి ఎస్సీలకు ఇచ్చిన భూములు ఏ విధంగా రిజిస్టర్ అయినాయి అనేది మొత్తం మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలన్నీ మీ అందరికీ ఇస్తాము. కాబట్టి దీనిపైన ప్రభుత్వము నిఘా సంస్థలు పెద్ద ఎత్తున సిబిఐతో ఎంక్వైరీ చేపించి కలెక్టర్ గారు సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దీనిపైన ఈ 100 కోట్ల రూపాయలు జరిగిన స్కామ్లో ఏమాత్రము నిర్లక్ష్యం వహించిన పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా దళిత ప్రజా సంఘాలు మేము సిద్ధాంతంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అనంతపురం తహసీల్దారు కార్యాలయము అనంతపురం తహసీల్దారు కార్యాలయమా లేదా ఇది రియల్ ఎస్టేటు కార్యాలయమా అని చెప్పేసి పాత్రికేయుల సమక్షంలో మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో గత 2 సంవత్సరాల నుంచి మరి అసైన్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ 9/77 యాక్ట్ ప్రకారంగా దళితులకు ఉన్నటువంటి ఈ భూముల్ని 08 కింద ఉన్నటువంటి భూముల్ని కన్వర్షన్ కింద దాదాపు ఈ యొక్క రెవెన్యూ సిబ్బందిలో కీలకమైనటువంటి బాధ్యులు ఎవరు, డిప్యూటీ తహసీల్దారు, రికార్డ్ అసిస్టెంటు, మరి వీళ్ళందరూ కూడా మరి కుమ్మక్కయ్యి దాదాపు 100 కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా వీళ్ళు అవతారం ఎత్తారు. నిజానికి వీళ్ళు అధికారులుగా వీళ్ళు పనిచేయటం లేదు. ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి ఆల్రెడీ తెలిస్తే ఆయన మొక్కుబడిగా
ఇంక్రిమెంట్లు కట్ చేయడము, లోపలే నాలుగు గోడల మధ్య అతన్ని డిపార్ట్మెంటల్లో శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగా అతను నిజంగా సస్పెన్షన్ చేయాల, తర్వాత క్రైమ్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సినటువంటి అధికారులే ఈ విధంగా లోపల వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు ప్రజల్లోనూ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఏ విశ్వాసం ఉంటుందనే మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో ఇంత స్కామ్ జరుగుతూ ఉంది, దాదాపు 40-50 ఎకరాలకు సంబంధించినటువంటి కోట్లల్లో వీళ్ళే దీనిలో రియాల్టర్లుగా ఈరోజు వీళ్ళే ఒక పెద్ద ఏజెంట్లుగా ఈరోజు వ్యవహరించి ఈరోజు వ్యాపారాలు సాగిస్తూ ఉన్నటువంటి విషయం జిల్లా అధికారులకు తెలియదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఎస్సీల భూముల్ని ఎస్సీలుగా కేటాయించాల్సినటువంటి అధికారులే ఈరోజు పక్కదోవ పట్టించేటువంటి మార్గం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దళిత ప్రజా సంఘాలుగా, ఏమని చెప్తున్నాము, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి, తర్వాత ఇవి దాదాపు 8 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇది దాదాపు ఈ మేము ఇచ్చినటువంటి దీంట్లో దాదాపు 50 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ 50 ఎకరాలకు సంబంధించి ఎస్సీలు దాదాపు 75% మంది ఎస్సీలకు చెందినటువంటి భూములే. మేము ప్రశ్నిస్తానే వేరే భూముల్ని డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోవాలా, కానీ ఎస్సీలకు వాళ్ళు దున్నడానికి మరి వ్యవసాయం సంబంధించినటువంటి భూములు, తర్వాత వీళ్ళే మధ్యలో పట్టి తర్వాత ఈరోజు ఒక నిజంగా చెప్తున్నాను, అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో ఒక డిప్యూటీ తహసీల్దారు, నిజంగా ఇది ఆరోపణ అని కాదు, ఈరోజు సిబిఐ వాళ్ళు ప్రత్యక్షంగా ఏసీబీ వాళ్ళు కూడా వెంటబడి ఈరోజు ట్రేస్ చేస్తే దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా బయటకు వస్తాయి, మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఒక రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సీనియర్ అసిస్టెంట్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చింది, మరి ఇవన్నీ కూడా అధికారులకు తెలుసు. వీళ్ళు నిజంగా చెప్తున్న ఆర్డీఓ గారే స్వతహాగా ఒప్పుకున్నారు నిజంగా తప్పు జరిగింది మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని అంటున్నారే, కానీ ఏది ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా, నిజంగా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది, సస్పెన్షన్ చేయాలా, తర్వాత వాళ్ళ పైన దీనికి సంబంధించి ఎంక్వైరీ వేయాలా అని చెప్పేసి మేము పూర్తిగా కోరుతా ఉన్నాము. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో చాలా మాకు అపనమ్మకం ఉంది, ప్రత్యేకంగా దీనిపైన స్పెషల్గా ఎంక్వైరీ చేసి తర్వాత నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే మేము ఈ విషయంలో కూడా డైరెక్టింగ్గా నిర్లక్ష్యంగా చేస్తే మటుకు మేము అక్కడ తహసీల్దార్ కార్యాలయం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అక్కడే దీక్షలు కొనసాగిస్తాం, ఈ న్యాయంగా దళితులు దక్కాల్సినటువంటి భూములు కూడా దక్కాలా, తర్వాత ట్రాన్స్పరెన్సీగా అధికార యంత్రాంగం కూడా పారదర్శకంగా చేయాలని చెప్పేసి చెప్తున్నాము. దీని విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే మటుకు ఖచ్చితంగా సిబిఐ ఏసీబీ వాళ్ళని కూడా ఎంటర్ చేయాలా, తర్వాత దర్యాప్తు సంస్థలతో కూడా నిగ్గు తేల్చాలా, మొత్తం జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా మొత్తం ప్రతి రికార్డు ప్రతి పేపరు క్షుణ్ణంగా రికార్డ్ రూమ్నే వాళ్ళ అండర్ కంట్రోల్లో సీజ్ చేసి ఈ యొక్క దర్యాప్తులు చేస్తే తప్ప ఈరోజు ఎక్కడెక్కడ భూములు ఎన్ని 100 కోట్లు వ్యాపారం సాగింది అనేటువంటిది ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే జిల్లా చరిత్రలోనే ఇది మిగిలిపోయేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ అధికారులు కప్పిపెట్టి వాళ్లకు ఎవరైతే దీనికి అక్రమాలకు పాల్పడ్డారో ఈరోజు చెప్తున్నాను నేను, ఇప్పుడు ప్రజెంట్గా మేము డిప్యూటీ తహసీల్దారు రికార్డు క్లర్క్ సంబంధించినటువంటి వాళ్ళు గతంలో ఏ విధంగా ఉద్యోగాల్లోకి వచ్చారు, తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అంటే స్థిర చరాస్తులు ఏమి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆస్తులు ఎంతున్నాయనేది నిగ్గు తేల్చాలా, తర్వాత దీని విషయంలో పూర్తిగా దళిత ప్రజా సంఘాలుగా మేము ముందుకెళ్ళి న్యాయ పోరాటం మేము సాగిస్తామని సందర్భంగా పాత్రికేయుల ద్వారా నేను తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు నా యొక్క జయభీములు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి భూమి కబ్జాకు గురికావడం అనేది చాలా ఘోరమైన పరిస్థితిగా మేము పరిగణిస్తున్నాం. మరి ఇప్పటి వరకు ఎవరే కానీ ప్రభుత్వ భూముల్లో కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ వచ్చినటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు కేవలం ప్రభుత్వ భూములు తప్ప మిగతావి ఏవీ లేవు, కనపడడం లేదు. కాబట్టి ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి రాజకీయ నాయకుల ప్రమేయంతో
ఈ భూములన్నీ కబ్జాకు గురికావడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడే కాదు ప్రతి సిటీస్లో కూడా మరి ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు దళితులవి ఎవరికి అని ఒక్కరికి కూడా మరి గవర్నమెంట్ భూములు ఉండే పరిస్థితి లేదు. ఏదో రకంగా ఇటు మిలిటరీ వాళ్ళ పేరుతో కానీ అటు వేరే బినామీ పేరుతో కానీ లేదా 1952, 1953, 1952 అట్లా సృష్టించి వాటిని డైరెక్ట్గా మరి తహసీల్దార్ గారే రిజిస్టర్ చేసుకునే విధంగా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్డీఓ అండ్ డిఆర్ఓ కలెక్టర్ వీళ్ళకి ఎవరు తెలిసి చెప్పకుండానే డైరెక్ట్ ఎంఆర్ఓ పరిధిలో ఉన్నటువంటి దీన్ని ఒక రూల్ పొజిషన్ను తెచ్చుకొని ఆ రూల్ పొజిషన్ మీదే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంది. కేవలం రాజకీయ నాయకుల వల్లే జరుగుతుందనేది మా అభిప్రాయం. రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు లేకపోతే, రాజకీయ నాయకులు ప్రమేయం లేకపోతే ఇంత సాహసానికి ఏ అధికారి అయినా కూడా ముందుకు రాడేమని మా అభిప్రాయం. అయితే వీళ్ళను కానీ వీళ్ళకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిబిఐకి కేసు ఒప్పుచెప్తే కానీ ఇవన్నీ నిజానిజాలు బయటపడవు. మామూలుగా రాజకీయ నాయకులు తప్పించుకొని పోతారు, అధికారులు మాత్రమే తప్పు చేసినట్టుగా అధికార నాయకుల మీదనే పడతారు. ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. మరి తప్పు చేసినోడు ఎవరు, తప్పు చేయనోడు ఎవరు అన్నటువంటి పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇవి నిగ్గు తెలిసాలి ఖచ్చితంగా. వీడికి సంబంధించిన ఇవే కాదు, జిల్లాలో దాదాపుగా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లే కాకుండా పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున, ఒక్క నిజాన్ని చెప్పాలంటే ఒక్క సెంటు భూమి కూడా దళితులది లేదు. 100 ఎకరాలు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీసీ భూములు, ఆ భూములన్నీ కూడా ఇప్పుడు ఒక్క సెంటు భూమి కూడా లేని పరిస్థితి ఉంది. నయాన పెట్టేది, బయాన పెట్టేది, లేదా తప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టేది, మాకు అమ్మినాడు అనేది ఒప్పితం వేసుకొని ఏళ్ళు ముద్రలు వేసుకొని మీ నాయనగారు అమ్మినా మీ తాతగారు అమ్మినారు అనేది ఆ భూములు స్వాధీనం చేసుకునేది, చేసుకొని మీరు ఎప్పుడో మాకు అమ్మినారనేది ఈ భూములన్నీ కబ్జాకు గురి చేసుకొని మరి ఆడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు ఏదో మాకు న్యాయం జరుగుతుంది, ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది, ఈ గవర్నమెంట్లో అందరూ సిద్ధశుద్ధితో పనిచేస్తారని మేము నమ్మాం. మాకు రాజకీయ నాయకులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తెస్తారని మాకు మేము ఊహించుకోలేదు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు. ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని 100 పట్టాలు మరి ఇష్యూ చేసి కూడా ఆ పట్టాలను రద్దు చేసి మిగతాది మరి కబ్జాదారులకు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరి ఇంత ఘోరంగా పరిస్థితి, చట్టం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒక అసైన్మెంట్ యాక్ట్ ఉంది, అసైన్మెంట్ యాక్ట్ ఎక్కడుంది? ఎస్సీఎస్టీలో ఒక భాగం, అది ఎస్సీఎస్టీ చట్టంలోనే ఒక భాగం ఎస్సీఎస్టీ యాక్ట్. ఆ ఎస్సీఎస్టీ యాక్ట్లో ఉన్నటువంటి ఎస్సీల భూములను కూడా యాక్టును పక్కకు తీసేసి, యాక్టును దుర్వినియోగం చేసి, యాక్టు లేకోకుండా చేసేసి, మరి యాక్టు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని యాక్టును పక్కన పెట్టి భూములు తీసుకోవడం జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎంత ధైర్యంగా దాన్ని తీసుకుంటున్నారో మరి అర్థం కాలేదు. మరి ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్లో పోయి అయ్యా మా భూమి తీసుకుంటున్నారు, మా భూములకు దున్నే ప్రయత్నం చేస్తున్నారు, మా భూములకు ఎంటర్ అవుతున్నారా అంటే ఇది సివిల్ కేసు అండి, ఇది సంబంధం లేదు, ఇది కోర్టుకు పోండి అంటారు. కోర్టుకు ఏం చెప్తారు? వీళ్ళే కోర్టుకు పంపిస్తారు. ఆ భూమి ఎంఆర్ఓ గారు ఏమంటారు? ఆ భూమి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు కోర్టుకు పోయినారా, నువ్వు కూడా కోర్టు అంటారు. కోర్టుకు పోవాల్సిన బాధ్యత ఎవరిది? రెవెన్యూ వాళ్ళది కాదా? కోర్టుకు పోవాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళు కోర్టుకు పోరు. ఆ కోర్టు పేరుతోనే దాదాపు ఒక 3 రిజిస్టర్లు 4 రిజిస్టర్లు అట్లే ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటాయి అవి. కానీ వీళ్ళు ఎంఆర్ఓలు వాటిని క్యాన్సిల్ చేయడానికి కానీ దాన్ని రద్దు చేయడానికి కానీ ఎటువంటి మరి ప్రోత్సాహం కానీ ఎటువంటి ఇది కానీ చేయడం లేదు. చేయకనే ఎస్సీసీ భూములన్నీ రకంగా రకరకాలుగా భూములన్నీ వెళ్ళిపోయి లాస్ట్కు మరి నిరాశ్రయలే కూలీలుగానే బతకాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పి ఇవి మేము నిలబెట్టాల్సిన బాధ్యత మా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉన్నటువంటి వాటిని మేము పరిరక్షించుకునే తీరుతాం, వీటిని రక్షించుకుంటాం ఖచ్చితంగా. ఈ భూములన్నీ క్యాన్సిలేషన్ చేపించుకొని ఖచ్చితంగా మా భూములు మా మీద తీసుకుంటాం, మా భూముల కోసం మేము తిరిగి మన పోరాటానికి గొప్ప ఎత్తున మరి సిద్ధం చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సభాముఖంగా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం.